Praise to God. Before going to any further, let's pray. సమీపింపరాని తేజస్సులో నిలవబడి మమ్మల్ని ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకు మేము వందనములు చెల్లించుకొనుచు ఉన్నామయ్యా. ఏక భావము ఏక మనస్సు కలిగి మేమందరమును కూడా ఇటు రీతిగా మీ యొక్క ఆరాధనా కూడికలో పాల్గొనేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసినందుకు మీకు వందనములు చెల్లించుకొనుచు ఉన్నామయ్యా. ఏ పాటి వారమో ఎక్కడి వారమో మీరు మమ్మల్ని ఎన్నుకొని ఇటు రీతిగా మమ్మల్ని నడిపించినందుకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నామయ్యా. మీ వాక్యములను మేము విత్తబోచి ఉండగా మా హృదయములను మీరు తట్టండి ప్రభువా. మీ వాక్యములతో మీ పరిశుద్ధాత్ములతో మా హృదయములు ప్రభువా మార్చుకునేటువంటి పరిస్థితుల్లోనికి మమ్మల్ని నడిపింప చేయమని ఈ చిన్న ప్రార్థన నీతి రాజ్యంలో చేర్చుకునమని త్వరలో రానే ఉన్న యేసునామములు అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయంలో మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము పేరేమిటంటే, ఒక పాపి నిజమైనటువంటి క్రైస్తవుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఒక పాపి అనగా మనందరం కూడా నిజమైనటువంటి క్రైస్తవుడు అవ్వాలంటే ఏం చేయాలి? ముందుగా ఆ విషయాన్ని తెలుసుకోవటకు క్రైస్తవుడు అంటే ఏమిటి, అసలు క్రైస్తవుడు అంటే ఏంటి మాట్లాడాలి. చాలా తక్కువ మంది ఉన్నాం, అయినా సరే మనం మాట్లాడుకున్నాం. మనం బయట మాట్లాడుతూ ఉంటాం, తల్లిదండ్రులతో మాట్లాడతాం, బంధువులతో మాట్లాడుతూ ఉంటాం, కానీ దేవుని యొక్క ఆరాధనలో దేవునితో మాట్లాడటానికి మాత్రం మనకి నోరు రాదు బయటికి. కానీ ఈ సమయంలో మాట్లాడడం క్రైస్తవుడు అనగా అర్థం ఏమిటి? క్రీస్తుని నమ్మినటువంటి వ్యక్తి మంచిది. ఇంకా పెద్ద మీరు ఏదో చెప్పబోతున్నారు. అంతే, క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తిని క్రైస్తవులు అంటారు, క్రీస్తులో నివసించు వారిని క్రైస్తవులు అంటారు, క్రీస్తు మార్గంలో నడుచు వారందరినీ కూడా క్రైస్తవులు అని మనం మాట్లాడుకోవచ్చు ఉన్నాం. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ మనతో మాట్లాడుచు ఉన్నారు యేసుప్రభు వారు. నీ పాపములో నుంచి, నీ యొక్క పాప పరిస్థితుల్లో నుంచి, జీవితంలో నుంచి నీవు నిజమైనటువంటి క్రైస్తవుడుగా పిలవబడాలి అంటే ఇదిగో నేను ఇవ్వబోచ్చినటువంటి యొక్క మాటలు గ్రహించమని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఆ మాటల్లో నుంచి మనం ఐదు విషయములు ఈ రాత్రి వేళ తెలుసుకుందాం. ఒక పాపి నిజమైనటువంటి క్రైస్తవుడు అవ్వాలంటే ఏమి చేయాలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి విషయము, యేసు ప్రభువారు బోధించినటువంటి మాటలన్నీ కూడా మనం వినాలి, అనగా దేవుని యొక్క వాక్యములను మన చెవులతో మనం వినాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనతో మాట్లాడుచు ఉన్నారు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన వచ్చును. ఆమేన్. ఏంటంట, వినుట క్రీస్తును గురించినటువంటి మాటల వలన వచ్చును. యేసుప్రభు వారి యొక్క మాటలు వింటే మనకు విశ్వాసం కలిగిందంట. యేసుప్రభు వారు మనతో ఉంటే మనం విశ్వాసంలో జీవిస్తున్నట్లు అర్థం. నీ ఒకవేళ యేసుప్రభు వారి యొక్క మాటలు వినకపోవచ్చున్నటువంటి యొక్క రాత్రి వేళ నుంచి అయినా సరే నీవు పాపపు లోకంలోనే పడిపోయి ఆయన యొక్క రాజ్యంలో ఉండలేకపోవచ్చున్నామో. కనుక నీ హృదయములను నీవు ఆలోచన చేసుకునుము, నీ హృదయములను ప్రశ్న అడుక్కునుము. ఏమని అడగాలంటే, నేను నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నానా? దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నానా? ఆయన యొక్క స్వరమునకు నేను లోబడుచు ఉన్నానో లేదో అడగమని నేను మీకు ప్రశ్నగా మాట్లాడుచు ఉన్నాను. మొట్టమొదటి విషయాన్ని మనం తెలుసుకొని అన్నాం. రెండో విషయానికి వెళదాం. యేసుప్రభు వారి యొక్క మాటలు విన్న తర్వాత మనం ఏమి చేయాలంటే, ఆయన యొక్క మాటల యందు మనం విశ్వాసం ఉంచాలి. అది ఎలాగనంటే, హెబ్రీయుల రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్లయితే ఒకసారి చూద్దాం. చదవాలమ్మా ఎవరైనా సరే. హెబ్రీయుల రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకోవాలి. యేసుప్రభు వారు తను జీవించినటువంటి కాలం అంతా కూడా ఎన్నో వాక్యములను, ఎన్నో పరిశోధనలు, అద్భుత కార్యములు, సూచక్రియలు చేసి యేసుప్రభు వారు మనతో అంటూ ఉన్నారు, ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, నా బిడ్డలారా,
ఇదిగో ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదివినటువంటి రీతిలో చదువుకుందాం ఒకసారి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి స్థలము దయచేయు వారని నమ్మవలెను కదా. ఎబ్రి సంఘానికి పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారండి, వినటం వలన ఏం కలగాలంట, విశ్వాసం కలగని ముందు నేర్చుకున్నాం. ఇక్కడైతే దేవునికి ఇష్టలై ఉండాలంటే ఏం చేయాలంట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. మనం ఉంటున్నామా, మనం జీవిస్తూ ఉన్నావా, దేవుని యొక్క వాక్యము రుణించగలిగినటువంటి ఖడ్గము పొదునైనది, నిన్ను దాని నుంచి చీల్చివేయకుండా వాక్యము నిన్ను భద్రపరుస్తూ ఉన్నది, దేవుని యొక్క మాటలు నిన్ను భయపరచు ఉన్నది, ధైర్యము చెప్పుచు ఉన్నది. ఏమనంటే విశ్వాసము లేకుండా నీవు జీవించినట్లయితే దేవునికి నీవు ఇష్టడువై ఉండవు. నీవు ప్రార్థన చేస్తావు, ప్రభువా 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 వినడు, ఖచ్చితంగా వినడు. ఎందుకు వింటాడు, ఆయనకి ఇష్టలై ఉండాలంటే ఏం చేయాలమ్మా, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎందులో ఉండాలి, విశ్వాసం ఎందులో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. మరి క్రీస్తులో ఉన్న వారందరూ ఎలా ఉండాలి అని అంటే దేవునికి ఇచ్చటంలో మనం ముందుండాలి. ఈ విశ్వాసం ఎప్పుడు బయటపడింది అంటే దేవునికి ఇవ్వటంలో మనం ముందున్నప్పుడు మన విశ్వాసం బయటపడింది. అందుకే యేసుప్రభు వారు ఒకనొక సమయంలో ఆరాధనలో కూర్చొని వెళ్ళినప్పుడు సమాజ మందిరంలో ఒక స్త్రీ 2 ఆనములు తీసుకొని వెళ్ళి దేవుని యొక్క ఆలయంలో వెళ్ళి ఏం చేసిందమ్మా, కానుక అర్పించింది. అందుకు యేసుప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు ఏమన్నారు, మీరందరికన్నా ఈమె చాలా ఎక్కువగా ఇచ్చింది, ఈమె ఘనమైన స్త్రీ అని మాట్లాడుచుకున్నారు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే దేవునికి ఇవ్వటంలో ఆమె విశ్వాసము చూపుచున్నది. కానీ మనం అందరం కూడా ఇవ్వటానికి మనము సిద్ధంగా లేవు, సిద్ధంగా లేవు. ఏ కాటికి నా కుటుంబము, నా బిడ్డలు, నా సహోదరులు, నా యొక్క బంధుమిత్రులు అంటే అవి కూడా పోయి మన కుటుంబం 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 కలిగి ఉన్నాయన్నీ కూడా. అవును అవును, అటు రీతిగా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవునికి ఇష్టమై ఉండాలంటే మన యొక్క పాపముల జీవితంలో నుంచి వైదొలగించబడి మన యొక్క పాపము స్థితిలో నుంచి మనం బయటపడాలి. అలా బయటపడి నిజమైనటువంటి క్రైస్తవుడు అవ్వాలంటే మొట్టమొదటి విషయము నీవు యేసుప్రభు వారి యొక్క మాటలు వినాలి, వినటం వలన విశ్వాసం కలుగుతున్నది. రెండో విషయం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. కనుక ఆయనకి ఇష్టలై ఉండట మంచిదని తలంచి మనం అందరం కూడా అటు రీతిగా ఉండాలని నీకు మనం చేస్తూ ఉన్నాం. మూడో విషయానికి వెళదాం. మూడో విషయం ఏంటంటే నీవు మారు మనస్సు పొందాల. మొదటమొట్టే మనం చెవులతో వింటాం, రెండో విషయం ఏం చేయబడాలి, విశ్వాసంలో జీవించాలి, మూడో విషయం ఏం జరగాలంటే మారు మనస్సు కలగాలి. అనగా మన పాపములను మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, నీవు దేవునితో సాగిలపడి నమస్కరించి ప్రార్థన చేయాలి. నాకు బాగా గుర్తుంది, నేను చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఒక స్టోరీ చెప్తూ ఉండేవాడు కదా మా మాస్టర్ గారు, దావీదు రాజు అనేటువంటి దావీదు గారంట, ఆయన ఏదైనా పాపం చేసినప్పుడు ఆ పాపం నుంచి ఆయన విడుదల కలగాలి అని అంటే ఆయన ఎలా ప్రార్థన చేసేవాడంటే తనకున్నటువంటి, తన యొక్క రాజు కదా, తనకున్నటువంటి ఆరంభమైనటువంటి జీవితమును అంతయు కూడా ఆయన ప్రక్కన పెట్టి తన ఆభరణములు, తన యొక్క యుద్ధ కట్నములు అన్నీ కూడా, తనకు నేసుకున్న బట్టలు అన్నీ కూడా తీసేసి ఏం ధరించేవాడంటే గోరు సంచిని ధరించేవాడంట, గోరు పట్టాని. ఇప్పుడు బియ్యం బస్తాలు చూస్తూ ఉంటాం, ఒడ్లు వ్యాపారం చేసేటప్పుడు వాసన కొడతా ఉంటుంది ఆ ఒడ్లుకి, దానిని ఒక చొక్కాగా తయారు చేసి యెరూషలేము మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తూ ఉండేవాడంటే ప్రార్థన చేసేవాడంట, లేదా ఆరాధనలో ప్రార్థన చేసేవాడంట. అనగా అర్థం ఏమిటి, ఇదిగో నాకు ఎన్నున్నను దేవుని ఎదుట నేను సాగిలపడాలి, తగ్గించబడాలన్నటువంటి స్వభావమును దావీదు గారి ద్వారా
వారి నుంచి మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారి, యొక్క రాత్రి వేళ అటువంటి మారు మనస్సు నీలో ఉన్నదా? లూకా సువార్త 13:3 మారు మనస్సుకు కావలసినటువంటి విషయమును మనకి లూకా గారు బోధిస్తూ ఉన్నారు యొక్క రాత్రి వేళ. ఏంటో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 13:3 మీరు మారు మనస్సు పొందిన ఎడలా మీరందరూ సరే అవుతాం. మీరు మారు మనస్సు పొందిన ఎడలా మీరందరూ కూడా అలాగనే నశించురు. అనగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ సమయంలో, అనగా వారికి ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క మాటలను వినక వారందరూ కూడా ఏలాగా తప్పిపోయి ఉన్నారో, అట్టి విధమైనటువంటి తప్పిపోవుట ఆయన గొర్రెపిల్లలుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఆలాగా తప్పిపోవుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనతో మాట్లాడుచు ఉన్నారు. మారు మనస్సు నీవు పొందని ఎడలా నీవు ఖచ్చితంగా తప్పిపోతావు. మారు మనస్సు కలిగి ఉండాలి. తగ్గించబడేటువంటి స్వభావం మారు మనసులో కలుగుచు ఉన్నది అని మనతో మాట్లాడుచు ఉన్నారు. నాలుగో విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి విషయము, యేసు ప్రభువు యొక్క మాటలు మనం గ్రహించాలి, వినాలి. రెండవది, ఆయన విశ్వాసంలో జీవించాలి. మూడవది మారు మనస్సు. నాలుగవది, నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభువారే అని మనము మన నోటితో ఒప్పుకోవాలంట. ఏం చేయాలంట? యేసు ప్రభువారే నిజమైన దేవుడు అని మన నోటితో ఒప్పుకోవాలి. ఒకసారి ఆ వచనాలు చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10:9 రోమీలకు రాసినటువంటి పత్రిక 10:9 మనం చూసినట్లయితే, అది మేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుతూ. ఒకవేళ నీవు ఆయన యొక్క మాటలు వినలేదా, ఒకవేళ ఆయన నిజమైనటువంటి దేవుడు నీవు నమ్మట్లేదా, ఆయన నిజంగా ఆయన యొక్క సమాజంలో నుంచి లేకపోవడం నీవు నమ్మలేకపోవచ్చు అన్నట్లయితే నీవు ఖచ్చితంగా రక్షణ పొందలేవు అని మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఒక క్రైస్తవునికి కావలసినటువంటి లక్షణములు మనకి ఖచ్చితంగా బోధిస్తూ ఉన్నారు. ఏం చేయాలంట? ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. మన నోటితో ఒప్పుకోవాలంట. ఏమని? యేసు ప్రభువారు నా కొంచెం చెవుడు కొంచెం గట్టి చెప్పాలి మీరు అందరూ. యేసు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు అని నీవు నీ నోటితో ఒప్పుకోవాలి. ఒకవేళ నీవు అలా ఒప్పుకోని ఎడలా నీవు రక్షణలోనికి పిలువబడవని మనతో మాట్లాడుచున్నారు. ఐదో విషయాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకొని వాక్య భాగంలో ముగించుకుందాం. చూద్దాం ఐదో విషయము. అపోస్తలటువంటి కార్యములు, అపోస్తలు రాసినటువంటి పత్రిక 2:38 మనతో ఖచ్చితంగా మాట్లాడుచు ఉన్నారు. నీవు పాపిగా ఉన్నప్పుడు నిజమైనటువంటి క్రైస్తవుడు కావాలంటే యేసు ప్రభువు యొక్క వాక్యములను వినాలి, ఆయన యొక్క మాటలను విశ్వసించాలి. మూడవది మారు మనసు పొందాలి. నాలుగవది ఆయన నోటితో యేసు ప్రభువు నిజమైన దేవుడిని ఒప్పుకోవాలి. ఐదో విషయము అపోస్తల కార్యములు 2:38 ఒకసారి చూద్దాం. చదవాలమ్మా. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఆమే. ఏమంటారు ఒకసారి చూద్దాం. పేతురు గారు మాట్లాడుచు ఉన్నారండి. పేతురు గారి గురించి విన్నప్పుడల్లా నాకు ఒక్కోసారి బాధ కలిగింది, ఒక్కోసారి ఆయన అంత విశ్వాస వీరుడని నాకు అనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభువు వారు ముమ్మారు అబద్ధం ఆడినటువంటి వ్యక్తి. యేసు ప్రభువు అప్పుడు అంటూ ఉన్నారు ఆ రాత్రి వేళ, ఇదిగో పేతురు నీవు అబద్ధం ఆడుకోవచ్చు ఉన్నాను, నన్ను మోసపోవచ్చు ఉన్నావు అంటే, అయ్యా నేను చేయను, నేను ఎందుకు చేస్తా, నేను నీతోనే ఉంటానయ్యా, నీ పక్కనే ఉంటానయ్యా. కష్టం కలిగినప్పుడు, నష్టం లేనప్పుడు, మన కష్టాల్లో లేనప్పుడు మన స్నేహితులందరూ కూడా మన దగ్గరే ఉంటారు. కానీ మనకి ఏమైనా సహాయం కావాలన్నప్పుడు మన నుంచి దూరమైపోవచ్చు ఉన్నారు. అటు రీతిగా పేతురు గారు కూడా యేసు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆయన ముమ్మారు అబద్ధమాడి, ఇదిగో నేను చేసింది తప్పు,
తప్పు అని తెలుసుకొని ఆయన పాపక్షమాపణ ఒప్పుకొని పేదరు గారి రాత్రి మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమనంటే ఆయన అభ్యసించినటువంటి ఉదాహరణలన్నీ కూడా ఆయన జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠములు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమనంటే పేదరు ఏమనంటున్నారంటే మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తీసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి వరాన్ని పొందుతామని మనతో మాట్లాడుచున్నారు. ఈ లోకంలో నీవు అటు రీతిగా జీవిస్తూ ఉన్నావా లేదా? ఏదో నామకార్థమైనటువంటి బాప్తీసము తీసుకొని పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందలేకపోవచ్చున్నావేమో, నిన్ను నీవే పరీక్షించుకోనుము. ఓ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుడు గొప్ప దేవుడు అని మనందరికీ తెలుసు. మనకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అంతా తెలుసు. మన కథలు వింటానే ఉన్నాం. నాకు తెలియని బైబిల్ పాఠం అంటే తెలియదండి అని అంటారు కొంతమంది. కానీ మారు మనసు కలిగినటువంటి విశ్వాసం వారిలో ఉండదు. నాకు తెలుసా నువ్వు చెప్పేది ఏంటి అని అనుకుంటాం మనం కొన్ని కొన్నిసార్లు. దేవుని దగ్గర ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందే. ఈ వాక్యం అంటేనే ఒక పాఠం, ఒక జీవిత అనుభవం. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, ఇదిగో నేను పేదవారికి నేను రాజుని, గుడ్డి వారికి నేను స్వస్థత దయచేయని వాడిని, విరిగి నలిగినటువంటి హృదయములకు నేను స్తంభమును, ఇదిగో సమస్త జన్మలారా నా యుద్ధకు రండి. ఆయనలో ఏముందంట? సమాధానము, శాంతి, పచ్చి గల చోట్ల నేను నీ కుటుంబమును ఉంచుకోవచ్చు అన్నాడు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఇరుకుని ఇబ్బందులు శ్రమలు శోధన నుంచి వైదొలగించబడాలి అనండి. రాత్రి వేళ నుంచి నీవు బాధపడుచున్నటువంటి ఏ బాధ నుంచి నువ్వు తొలగబడాలి అంటే, నీ పాపపు జీవితంలో నుంచి నీ వైదొలగించబడాలి అంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుచు ఉన్నారు. ఇదిగో నిజమైనటువంటి క్రైస్తవుడు అవ్వాలంటే ఈ ఐదు కారణములు, ఈ ఐదు లక్షణములు కూడా నీ జీవితంలో అభ్యసించాలని దేవుడు మాట్లాడుచు ప్రకటన గ్రంథము 3:19-21 వచనములో మాట్లాడుచు ఉన్నారు. ఈ యొక్క రాత్రి వేళ, ఈ సాయంకాల సమయంలో, ఈ యొక్క విశ్రాంతి దినము ఆరాధనలో మనతో మాట్లాడుచు ఉన్నారు. ఒకసారి చూద్దాం, నేను ప్రేమించి చూద్దాం. ఒకసారి నన్ను ప్రేమించి వారందరినీ కూడా గద్దించి శిక్షించుచున్నాను. ప్రకటన గ్రంథము 3:19-21 వచనములో నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇప్పుడు మనం చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాక్యములతో మనల్ని గద్దించి, ఒకవేళ మీరు అలా లేకపోవచ్చున్నట్లయితే మిమ్మల్ని శిక్షిస్తూ ఉన్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అనగా దేవుని యొక్క మాటను సక్రమంగా గైకొని మారు మనస్సు పొంది మాట్లాడుచున్నాను. ఇదిగో తలుపు నొద్ద నుంచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమును విని తలుపు తీసినలా వారితో నేను నాతో కూడా అతను భోజనము చేసినటువంటి వాగ్దానం నీకును నీ కుటుంబమును దయచేయడానికి మనతో మాట్లాడుచున్నారు. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండించెదను. అనగా ఈ లోకంలో జరుగుతున్నటువంటి సాతానుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోరాటముల నుంచి యేసు ప్రభు వారు ఏ విధముగా అయితే విజయాన్ని పొంది సిలువలో యాగమయ్యి ఆయన జయమును పొంది జీవములో నుంచి ఆయన చనిపోయి ఆయన జీవానుడిగా మనం పైకి లేచాడు, జీవమును మనకు దయచేశాడు, జీవమును మనకు దయచేయబోవచ్చు ఉన్నాడు. ఎప్పుడు? ఆయనలో మనం నివసించినప్పుడు, ఆయన యొక్క మాటలను గ్రహించినప్పుడు, ఆయన మాటలను మనం విని ఆయన యొక్క విశ్వాసంలో మనం నడిచినప్పుడు, నేను జయించి నా తండ్రి వద్ద నేను సింహాసనంలో పరలోకంలో కూర్చుండే ప్రకారము మీరు కూడా ఈ లోకంలో జరుగుతున్నటువంటి వాటన్నిటికీ కూడా జయించినట్లయితే, నేను ఏలాగనైతే నా తండ్రి పక్కన కూర్చున్నానో మీరు కూడా నా సింహాసనం అందు నా ప్రక్కన కూర్చునేటువంటి అవకాశాన్ని ఇస్తానన్నాడు దేవుడు. ఎప్పుడంటే ఇదిగో నేను తలుపును నుంచి తట్టుచున్నాను, హృదయం అనేటువంటి తలుపులను తట్టుచున్నాడు. హృదయం అనేడు తలుపు నోద యేసు నాదుడు అనేటువంటి పాట మనం గుర్తించుకోవాలి, అనేటువంటి వాక్యం మనం గుర్తించుకోవాలి. ఇదిగో తలుపు నొద్ద నుంచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము మీద తలుపు తీసినలా వారితో నేను నాతో కూడా అతను కూడా వాక్యం అనేటువంటి భోజనం చేయడానికి యేసు ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. కనుక నిజమైనటువంటి క్రైస్తవుడిగా నీవు జీవించాలని ఈ రాత్రి వేళ మీకు మనవి చేస్తూ దేవుడు ఇచ్చిన వాక్యమును దీవించును గాక. ఈ అవకాశాన్ని దయచేసినటువంటి మన సంఘ కాపరి గారికి, సంఘస్థులకు, పెద్దలకు, మీ అందరికీ కూడా దేవుడి నామ వందనములు. దైవాశీస్సులు మీ అందరికీ కూడాను గాక. ఆమేన్.